వెల్కమ్ టు టీవీ బల్దియా ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడంతో రాజకీయ వేడి అలుముకుంది ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యారు అధికార టిఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే కసరత్తు చేసి తుది జాబితా విడుదల చేసేందుకు షేర్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పది డివిజన్లలో అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఆశావాహులు పూర్తి వివరాలు సేకరించారు గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారిలో విడివిడిగా ఎమ్మెల్యే గాంధీ ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్సీ నవీన్ రావు సమావేశమవుతున్నారు ఈ క్రమంలోనే సిట్టింగ్ కార్పొరేటర్లలో ఒకరిద్దరికి టికెట్ రాకపోవచ్చనే ప్రచారం జరిగింది దుబ్బాక ఎన్నికలో బీజేపీ గెలుపొందడంతో జీహెచ్ఎంసీలో సిట్టింగ్ కార్పొరేటర్లకే టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపుతుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి కొండాపూర్ డివిజన్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ హమీద్ పటేల్ కొండా విజయ్ మాజీ కార్పొరేటర్ రవీంద్ర ముద్రాజ్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్ పోటీ పడుతున్నారు గచ్చిబౌలి డివిజన్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో పాటు కొండా విజయ్ గణేష్ ముద్రాజ్ సత్యనారాయణ శేర్లింగపల్లి డివిజన్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మారబోయిన రవి కొండా విజయ్ టికెట్ ఆశిస్తున్నారు మాదాపూర్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఎర్రగుండల శ్రీనివాస్ యాదవ్ హఫీస్పేట్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ బాలింగ్ గౌతమ్ గౌడ్ కుటుంబ సభ్యులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మియాపూర్ డివిజన్ నుంచి ఉప్పలపాటి శ్రీకాంత్ గంగాధర్ రావు వాసవి చంద్రశేఖర్ మోహన్ ముద్రాజ్ అన్వర్ షఫీర్లు ఆశిస్తుండగా చందానగర్ డివిజన్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డితో పాటు మరో పదిహేను మంది పోటీ పడుతున్నారు ఇక కాంగ్రెస్ నుంచి కసరత్తు పడుతున్నటువంటి వాళ్ళు షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని పది డివిజన్ల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కూడా కసరత్తు ముమ్మరం చేసింది కొండాపూర్ డివిజన్ అభ్యర్థిగా మహిపాల్ యాదవ్ ఇటీవల మాజీ ఎమ్మెల్యే ఎం భిక్షపతి యాదవ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎం రవికుమార్ ప్రకటించారు గచ్చిపౌలి డివిజన్ అభ్యర్థిగా మన్నే సతీష్ షేర్లింగంపల్లి అభ్యర్థిగా ఎల్లేష్ మాదాపూర్ అభ్యర్థిగా గంగల రాధాకృష్ణ యాదవ్ మియాపూర్ అభ్యర్థిగా ఇలియాస్ షఫీర్ల పేర్లు దాదాపు ఖరారయ్యాయి హఫీజ్పేట్ చందానగర్ డివిజన్లకు మహిళా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈసారి అన్ని డివిజన్లు అభ్యర్థులను బరిలోకి దింపేందుకు బీజేపీ అధిష్టానం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది కొండాపూర్ నుంచి బాల్దా అశోక్ చందు యాదవ్తో పాటు ప్రముఖ సినీ నటుడు తన కొడుకు కోసం టికెట్ ఆశిస్తున్నారు గచ్చిబౌలి డివిజన్ నుంచి రవీంద్రప్రసాద్ దూబే సురేష్ గౌడ్ నరేంద్ర ముదిరాజ్ అనిల్ గౌడ్లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు షేర్లింగంపల్లి నుంచి కుమార్ యాదవ్ నర్రా జయలక్ష్మి రాజు శెట్టి మారం వెంకటేష్ శాంతి భూషణ్ శివకుమార్లు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు మాదాపుర్ నుంచి జంగ యాదవ్ హరికృష్ణ నవీన్ హాఫీస్పేట్ డివిజన్ నుంచి మహిళా అభ్యర్థి బరిలో దింపేందుకు మహేష్ యాదవ్ శ్రీశైలం యాదవ్ కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు మియాపూర్ నుంచి నాగేశ్వర గౌడ్ డిఆర్ఎస్కే ప్రసాద్ ఆకుల మహేష్లు పోటీ పడుతుండగా చందానగర్ డివిజన్ నుంచి తమ కుటుంబ సభ్యులను పోటీలో నిలిపేందుకు ఆ పార్టీ నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి బుచ్చిరెడ్డి రాజశేఖర్ ఆసక్తిగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ కార్పొరేటర్లకు టికెట్ ఇవ్వకుంటే వారిని బీజేపీలో చేర్చుకునే బరిలో దింపే యోచనలో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి